హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు స్కిన్కి సంబంధించిన ఒక రెమెడీ చెప్తున్నాను ఈ రెమెడీ వల్ల ఏంటంటే మనకు స్కిన్ పైన ఉన్న రింకుల్స్ తగ్గిపోతాయి ఫైన్ లైన్స్ క్లియర్ అవుతాయి స్కిన్ ట్యానింగ్ క్లియర్ అవుతుంది ఓపెన్ పోల్స్ క్యూర్ అవుతాయి డిస్కలరేషన్ ఉన్నా తగ్గిపోతుంది పిగ్మెంట్ స్కిన్ ఉన్నా తగ్గిపోతుంది స్కి స్కిన్ అనేది క్లిస్టర్ క్లియర్ స్కిన్ అవుతుంది మనకు వచ్చేసి గ్లాసీ స్కిన్ తయారవుతుంది ఈ యొక్క నేను చెప్పే రెమెడీ వల్ల దానికి కావాల్సినవి ఫోర్ టేబుల్ స్పూన్స్ రైస్ తీసుకొని మంచిగా కడిగేసుకొని దాంట్లో మిల్క్ మిల్క్ పోసి నానబెట్టుకోవాలి ఒక పావు కప్పు అంతా మిల్క్ వేసేసి నానబెట్టేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి వీలైతే ఇంకా కొంచెం ఎక్కువ అవర్స్ నానబెట్టిన మంచిగా ఉంటుంది అది ఎంత నానితే అంత బాగా రిజల్ట్ ఉంటుంది మనకి సో దాన్ని నానబెట్టేసుకొని తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొని మనము మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి వేసుకొని మొత్తం మంచిగా ఫైన్ పేస్ట్ తయారు చేసుకోవాలి ఫైన్ పేస్ట్ అయ్యాక దాన్ని చ సన్నని మన కాటన్ క్లాత్లో వడబోసేసుకోవాలి వడపోసుకున్నాక మనకి అది వచ్చేసి ఎలా అంటే ఒక మంచి క్రీమీ స్ట్రక్చర్తో మనకు వస్తుందనమాట మిల్క్ వచ్చేసి మిల్క్ అండ్ రైస్ రైస్ మిల్క్ రెండు కలిపి సో దాన్ని మనము ఒక ప్యాన్ స్టవ్ పైన పెట్టేసుకొని చిన్న ఫ్లేమ్ పైన ప్యాన్లో ఈ మిల్క్ ఏదైతే మనం రైస్ అండ్ మిల్క్ కలిపి పేస్ట్ చేసుకున్న క్రీమ్ బేస్ మిల్క్ ఉంది కదా దాన్ని ప్యాన్లో వేసేసుకోవాలి వేసేసుకొని దీంట్లో ఒక చిన్న టీ స్పూన్ ఆయిల్ ఏ ఆయిల్ అంటే ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి ఆలివ్ ఆయిల్ వేసుకొని దాన్ని స్లో ఫ్లేమ్ పైన మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి మిక్స్ చేస్తూ ఉండాలి మిక్స్ చేసుకోవాలి నేను మీకు ఈ ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి నేను ఇప్పుడు వేసుకోలేదు ఆయిల్ నేను కొంచెం అయ్యాక వేసుకున్నాను బట్ మీరు స్టార్టింగ్లోనే ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకుంటే మీకు అనేది ఇంకా స్మూత్ స్ట్రక్చర్ మంచిగా వస్తుంది అది వచ్చేసి ఇలా మొత్తము నీట్గా స్లోగా స్లో ఫ్లేమ్ పైన మంచిగా మిక్స్ చేసుకోవాలి దాన్ని కలుపుతూనే ఉండాలి ఆపేస్తే అది అడగంటి పోతుంది మళ్ళీ క్రీమ్ కాదు మనకి అది మంచి బేస్ అనేది రాదనమాట సో ఈ విధంగానే కలుపుతూ కలుపుతూ దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి గైస్ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి గైస్ ఎందుకంటే దీంట్లో నేను మీకు చెప్పే ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా యూజబుల్గా ఉంటుంది మళ్ళీ ఏదైనా స్కిప్ట్ అయిపోయినా ఏదైనా మీరు మర్చిపోయినా కానీ మీకు చూడకపోతే అది స్కిప్ట్ అయిపోతుంది మీకు తెలియదు కాబట్టి మీ ఏంటంటే మళ్ళీ క్రీమ్ మంచిగా రాలేదు పెట్టుకున్న మాకు రిజల్ట్ లేదు అన్న ఫీలింగ్ వస్తుంది కాబట్టి అంతా చూసి నీట్గా దాన్ని ప్రిపేర్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి మీకు ఎక్సలెంట్ మంచి రిజల్ట్ ఉంటుంది మీరు తప్పకుండా నేను చెప్పిన రెమెడీని ఫాలో అయ్యి మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి గైస్ మంచి రిజల్ట్ ఉంటుంది మనకి ఏంటంటే వన్ అప్లికేషన్లోనే మంచి రిజల్ట్ తెలుస్తుంది బట్ మీరు కంటిన్యూషన్గా చేస్తూ 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 ఉంటే రెగ్యులర్గా పెడుతూ ఉంటే మీకు స్కిన్ చాలా అంటే చాలా డిఫరెన్స్ వస్తుంది సో ఇలా మిక్స్ చేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని కూల్ చేసుకొని కూల్ అయ్యాక ఇట్లా ఒక బౌల్లోకి ఇది మొత్తం క్రీమ్ని వేసేసుకోవాలి మొత్తం క్రీమ్ని ఒక బౌల్లో వేసుకున్నాక మీకు దీంతో నేను టూ టైప్స్ చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ మనము ఈ క్రీమ్ని తీసుకుందాము రైస్ అండ్ మిల్క్ క్రీమ్ని తీసుకుందాము ఈ క్రీమ్లో వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ అలవిరా అలోవిరా జెల్ మిక్స్ చేసుకోవాలి అలోవిరా జెల్ ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు ఏ కంపెనీ అలవీరా జెల్ అయినా మీరు తీసుకోవచ్చు పర్టికులర్గా ఇదే అలోవీరా తీసుకోవాలని ఏం లేదు మీ దగ్గర ఉన్న అలోవీరా ఏదైనా తీసుకోవచ్చు అలోవీరా జెల్ తీసుకొని ఒక వన్ టీ స్పూన్ అలోవీరా జెల్ మిక్స్ చేసుకోవాలి ఈ క్రీమ్ వల్ల మీకు స్కిన్ చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఫైన్ లైన్స్ రింకిల్స్ ఓపెన్ పోల్స్ ఉన్నా కానీ మనకు వచ్చేసి ఏంటంటే డిస్కలరేషన్ ఉన్నా కానీ కొంతమందికి మౌత్ దగ్గర చాలా బ్లాక్గా ఉంటుంది కదా అది కూడా క్లియర్ అవుతుంది మొత్తం అంత స్కిన్ గ్లాసీ స్కిన్ తయారవుతుంది ఇంకా వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేసుకోవాలి దీంట్లో ఇవన్నీ వేసుకొని మంచిగా ఒకసారి మంచి ఇలా మంచి మిక్స్ చేసుకోవాలి ఏంటంటే అది మొత్తం అంతా ఇవి ఏవైతే మనం వేసామో అవి మొత్తము ఆ క్రీమ్లో మంచిగా మిక్స్ అయిపోవాలన్నమాట ఎంత అది మిక్సింగ్ ఎంత మంచిగా ఉంటే మనకు బేస్ క్రీమ్ కూడా అంత మంచి సాఫ్ట్ స్మూత్గా వస్తుంది మన అప్లికేషన్ చేసుకున్న బాగుంటుంది అండ్ మనకు రిజల్ట్ కూడా మంచి రిజల్ట్ వస్తుంది సో ఇలా మిక్సింగ్ అనేది చాలా బాగా చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసి దాన్ని మనము ఇలా చూసారు కదా ఈ విధంగా ఇలా మంచిగా మిక్స్ చేసుకొని దీంట్లో ఫ్యూ డ్రాప్స్ ఒక కొంచెము గ్లీజరిన్ వేసుకోవాలి చాలా కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు హాఫ్ స్పూను పావు స్పూన్ అలా కాదు కొంచమే వేసుకోవాలి గ్లీజరిన్ కొంచెం గ్లీజరిన్ వేసుకొని దాన్ని మళ్ళీ మొత్తం అంతా మంచిగా నీట్గా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి మంచి క్రీమ్ బేస్ మనకు క్రీమ్ స్ట్రక్చర్ వచ్చేలా దీన్ని మిక్స్ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ క్రీమ్ వల్ల మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది అండ్ చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి మీరే మీకు ఇంకా మీకు స్కిన్స్కి ఇంకేం ప్రాబ్లం ఉన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరే వాడాక మాకు ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయని మీరే కామెంట్ చేస్తారు మీరు డెఫినెట్గా ఈ క్రీమ్ వాడి చూడండి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇది మనకు ఒక టైప్ అయింది అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇది క్రీమ్ బేస్ చేసుకున్నాం కదా సో నెక్స్ట్ మనం జెల్ బేస్ చేసుకుందాము దానికి వన్ స్పూన్ వచ్చేసి మనము ఈ మన మిల్క్ అండ్ రైస్ క్రీమ్ తీసుకుందాము అండ్ దీంట్లో వచ్చేసి మనము ఒక పావు స్పూన్ వచ్చేసి అలవీరా జెల్ మిక్స్ చేసుకోవాలి ఎక్కువ మిక్స్ చేసుకోవద్దు పావు స్పూన్ సరిపోతుంది అలవీరా జెల్ వేసి మంచిగా చాలా మంచిగా అంటే అంత బాగా మంచిగా స్మూత్గా అయ్యేలా దాన్ని మిక్స్ చేసుకోవాలి స్మూత్గా మిక్స్ చేసుకుంటే మనకి సిరమ్ బేస్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి సారీ జెల్ బేస్ వస్తుంది జెల్ బేస్ అయ్యేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి బాగా నీట్గా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయ్యాక మనకి ఈ రెండు ఈ విధంగా కనిపిస్తాయి చూడండి ఇది వచ్చేసి క్రీమ్ అండ్ ఇది వచ్చేసి జెల్ ఈ రెండు వాడుకోవచ్చు మనము క్రీమ్ కావా క్రీమ్గా వాడుకోవాలనుకునే వాళ్ళు క్రీమ్గా జెల్గా వాడుకోవాలనుకునే వాళ్ళు జెల్గా బట్ క్రీమ్ అయితే మనము మార్నింగ్ అవర్స్ అప్లై చేసుకొని బెస్ట్ ఉంటుంది మార్నింగ్ అవర్స్ అప్లై చేసుకుంటే బాగుంటుంది అండ్ జెల్ నైట్ అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది మనకు రెండో ఈ విధంగా వాడుకోవచ్చు దీనివల్ల మన స్కిన్లో చాలా మంచి గ్లో ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మంచి గ్లో వస్తుంది స్కిన్లో అండ్ మనకు ఫైన్ లైన్స్ ట్యాన్ రింకిల్స్ పిగ్మెంటేషన్ లైట్ అని అయిపోతుంది క్లియర్ అవుతుంది డిస్కలరేషన్ క్యూర్ అవుతుంది మనకు ఓపెన్ పోల్స్ అనేది సింక్ అయిపోతాయి చాలా తక్కువైపోతుంది మంచి స్కిన్ క్రిస్టల్ క్లియర్ స్కిన్ మనకు ఈ క్రీమ్ వల్ల వస్తుంది అండ్ ఈ జెల్ కూడా సేమ్ మనకు అలాంటి రిజల్ట్ ఇస్తుంది సేమ్ సో దీన్ని మనము నైట్ వాడుకు వాడుకోవచ్చు ఆయిలీ స్కిన్ వాళ్ళైతే జెల్ మార్నింగ్ నై ఇటు రెండు టూ టైమ్స్ వాడుకోవచ్చు ఒకవేళ డ్రై స్కిన్ వాళ్ళైతే క్రీమ్ మార్నింగ్ నైట్ వాడుకోవచ్చు కాంబినేషన్ స్కిన్ అలా ఏమైనా ఉన్న వాళ్ళు వన్ టైం క్రీమ్ వన్ టైం జెల్ వాడుకోవచ్చు లేదు అనుకుంటే ఏదైనా ఒకటైనా వాడుకోవచ్చు కానీ రిజల్ట్ మాత్రం చాలా మంచి రిజల్ట్ వస్తుంది మనకి ఈ విధంగా స్కిన్ చాలా మంచి సాఫ్ట్ సెఫుల్ అవుతుంది గ్లోయింగ్ అవుతుంది మంచి క్లిస్ట క్లియర్ స్కిన్ అవుతుంది షేనింగ్ ఉంటుంది క్లీ మన స్కిన్లో వచ్చేసి మంచి రిజల్ట్ వస్తుంది ఇది వచ్చేసి మనకు చూస్తున్నారు కదా ఇలా ఈ విధంగా కానీ మీరు ఇది మంచిగా వాడండి మీరు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది స్కిన్ అనేది చాలా డిఫరెన్స్ తెలుస్తుంది మనకి రెగ్యులర్గా వాడుతూ ఉంటే మీ స్కిన్ మీకే చాలా మన మంచి అనిపిస్తుంది మనకు ఒక మంచి బేబీ స్కిన్ లాగా స్కిన్ అనేది మనకు రెడీ తయారవుతుంది అనమాట ఈ క్రీమ్స్ ఈ జెల్ వాడుతూ ఉంటే చిన్న పిల్లల స్కిన్ తత్వం టైపు మనకు స్కిన్ అనేది మారుతుంది మనది ఈ విధంగా ఈ రెండు ఇలా ప్రిపేర్ చేసుకొని మీరు ఏదైనా బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి మీరు ఇది టెన్ డేస్కి సరిపడా అలా చేసుకోండి మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక టెన్ డేస్కి అలా కొంచెం టెన్ టెన్ డేస్కి చేసుకోండి ఎక్కువ చేసి పెట్టుకోకండి సో మనము ఏదైతే మనము మిక్సీకి వేసుకున్నాక రైస్ మిల్క్ ఉడబోసుకున్నాక ఇదైతే ఏదైతే పౌడర్ ఉందో దాంట్లో మనము కొంచెం శనగపిండి పాలు వేసేసుకొని ఫేస్కి స్క్రబ్బింగ్ చేసుకోవచ్చు అలా ఏంటంటే మన డెడ్ సెల్స్ అవన్నీ క్యూర్ అయిపో క్లియర్ అయిపోతాయి వీడియోని లైక్ చేయండి అందరితో షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బాయ్